ఈ మీటింగ్ కరోనా వైరస్ గురించి కాదు మాకు సినిమాలు లేవు రిలీజెస్ ఆగినాయి థియేటర్లు ఎవరు వస్తలేరు పిక్చర్స్ లేవు అని మీటింగ్ పెట్టాం అది జనరల్లీ మార్చిలో ఎగ్జామ్స్ స్కూల్స్ ఉంటాయి రిలీజెస్ ఉంటాయి కొన్ని ఈసారి అది కూడా లేవు అని మీటింగ్ పెట్టాం కరోనా వైరస్ గురించి బంద్ చేయాలా లేదా గవర్నమెంట్ ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్ చెప్తే బంద్ చేస్తాం మేము పర్సనల్ డిసిషన్ తీసుకొని బంద్ చేయము గవర్నమెంట్ మాకు బంద్ చేయమంటే చేస్తాం కానీ మేమైతే ఇక్కడ బంద్ ఏం చేస్తలేము యూ విల్ ట్రై టు గెట్ మోర్ రిలీజెస్ అండ్ రన్ ద థియేటర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఏం డిసిషన్ లేదు ఇదే డిసిషన్ థియేటర్స్ రన్నింగ్ నో ప్రాబ్లం వీ విల్ ట్రై టు గెట్ న్యూ రిలీజెస్ విల్ రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఇఫ్ ద గవర్నమెంట్ సేస్ దట్ బికాస్ ఆఫ్ కరోనా వైరస్ వీ షుడ్ క్లోజ్ దెన్ విల్ క్లోజ్ అదర్వైజ్ వీ వోంట్ క్లోజ్ లేదు మేము ఎవరికి బంద్ చేయమని చెప్తలేము గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తే మేము బంద్ చేస్తాం అంతే మాకు సినిమా లేదు మాకు సినిమా రిలీజ్ లేవు కాబట్టి మేము మీటింగ్ పెట్టుకున్నాం అది థియేటర్ ఓనర్స్కి ఎగ్జిబిటర్స్కి కోఆపరేట్ చేయి ఆ రెంట్స్ కొంచెం తగ్గించి కొంచెం స్మూత్గా నడిపించాలని రిక్వెస్ట్ చేయాలి కోసం మీటింగ్ పెట్టాం అంతే ఇంకేం లేదు ఇంకేదైనా క్వశ్చన్ ఉంటే ప్రెసిడెంట్ గారు విజేందర్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు 100% వాట్ ఎవర్ గవర్నమెంట్ సేస్ విల్ డు వి ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతిదీ అండి ఇప్పుడు మా ఏఎంబిలో ఈ రోజు కూడా 70% ఆక్యుపెన్సీ ఉంది మరి ఆ ఒక్క థియేటర్లో ఉంది మిగతా థియేటర్స్లో లేదు మాకే అర్థమైతలేదు పిక్చర్స్ లేవు కాబట్టి మీటింగ్ పెట్టాము ఇంకేం లేదు హిందీ పిక్చర్ ఒకటి సూర్యవంశం పోస్ట్పోన్ అయింది మిగతా సినిమాలు మాకు ఐడియా లేదు కన్ఫ్యూజన్ ఉంది అని కొంచెం మీటింగ్ పెట్టాం అది అది ఎవరికి ఎరకలేదు పోస్ట్పోన్ అయింది అని అది అది రూమర్స్ సార్ అది ఎవరికి ఎరకలేదు ప్రభుత్వం బంద్ చేయమంటే మాకు కొన్ని వెసులుబాట్లు దొరుకుతాయి ఆస్తి పన్ను కానీ కొన్ని లేబర్ యాక్ట్ ప్రకారం కొన్ని శాలరీస్లో తగ్గడం కానీ ఇట్లాంటి ప్రభుత్వం లెటర్ ఇస్తే మాకు కొన్ని రాయితీలు దొరుకుతాయి ప్రభుత్వం చెప్తే మాత్రమే బంద్ చేస్తాం మా స్వయంగా బంద్ చేసేది అనేది లేనే లేదు సినిమాలు తక్కువనే ఏం చేద్దామనే ఆలోచన మీద డిస్కస్ చేస్తాం ప్రొడ్యూసర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేసి సినిమాలు వచ్చేటట్టుగా ప్రయత్నం జరుగుతుంది మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు మ్యాట్ అంటే మ్యాట్ ఫస్ట్ అంటే ఫస్ట్ లేదంటే లేదు గవర్నమెంట్ సేస్ వీఆర్ రెడీ టు క్లోజ్ ద థియేటర్స్ అంటిల్ వరకు మధ్యపడ వరకు అయితే బంద్ చేయము ఇప్పుడు అన్ని చిన్న సినిమాలు ఉన్నాయి ఎట్లా చేద్దాం ఏంది పెద్ద సినిమాలు అన్ని పోస్ట్ పోన్ అని రూమర్స్ ఉన్నాయి దాని దిక్కే నేను మీటింగ్ అంతే దట్స్ ఇట్ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ సినిమా థియేటర్ అనేది బంద్ అయింది మన దగ్గర మాత్రం ఇంతవరకు కూడా పాజిటివ్ కేసు అన్నారు అది నిన్న క్లియర్ అయింది అన్న ఈ సిచ్యువేషన్ వేరే స్టేట్లో డిఫరెన్స్ ఉంది మన స్టేట్కి డిఫరెన్స్ మనం ఏం చేద్దాము అని మనం ఓనర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ప్రాబ్లం ఏంటి అనే అనలైజ్ చేసి గవర్నమెంట్ ఏదైనా సజెషన్ చెప్తుందామా వద్దా అనే దాంట్లోనే మీటింగ్ చేసుకున్నాం తప్పితే లేదు గవర్నమెంట్ గాట్ పవర్ రేపు పొద్దున బంద్ చేయమంటే ఇమీడియట్గా మేము బంద్ చేయవలసింది మా ఆప్షన్ అనేది లేదు అక్కడ.